मी कांता आमाइकल्ला कनिपिस्तुन्नारा उत्तरांध्र अंटे उद्यमाल पुरिटिगड्ड एन्नो सायुध पोराटालु रैतांग पोराटालु अलागे एन्नो उद्यमालु जरिगिन गड्ड इदि अल्लूरि सीतारामराजु गारि लांटि पोराट योधुलु पुट्टिन गड्ड అలాంటి ఈ గడ్డ మీద ప్రజల మనోభావాల్ని దెబ్బతీయడానికి ఇలాంటి పాదయాత్రలు చేయడం ఎంతవరకు సమంజసం అని నేను ప్రశ్నిస్తున్నది. ప్రేమ ఉందా, రియల్ ఎస్టేట్ మీద ప్రేమ ఉందా అని నాకు డౌట్ వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎప్పుడు కూడా పేదవాళ్ళ కడుపు కొట్టేసి పెద్దవాళ్ళకి పెట్టాలనే ఆలోచిస్తూ ఉంటారు. అసలు క్యాపిటల్ అంటే కామన్ మ్యాన్ నివసించడానికి అనువుగా ఉండాలి తప్ప క్యాపిటలిస్టుల కోసం కాదు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిని భ్రమరావతిలా ఒక సినిమా చూపించారు. గ్రాఫిక్స్ డిజైన్ హైదరాబాద్ని నేనే కట్టాను అని. ఎక్కడ కట్టారు? 200 కోట్లతో. అతను సొంత ఇల్లు కట్టుకున్నారు తప్ప హైదరాబాద్ని కట్టలేదు. అలాగే 35 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కొప్పంకి ఎమ్మెల్యేగా ఉన్నారు. 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా కుప్పంని కనీసం మున్సిపాలిటీని చేసుకోలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని కట్టారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతారా అని నేను అడుగుతున్నాను. చెప్పండి, నమ్ముతారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? అలాగే హైదరాబాద్ నిజంగా మీరు కడితే, హైదరాబాద్ కనుక నిజంగా మీరు కడితే కనీసం ఒక్క సీటు కూడా ఎందుకు మీరు తెచ్చుకోలేదు? మీరు కట్టిన హైదరాబాద్లో మీ పార్టీ ఈరోజు ఎందుకు సమాధైపోయింది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే మన ఉత్తరాంధ్ర, నిజం చెప్పాలంటే ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగిన ఒక మహిళగా నేను చెప్తున్నాను, మన ఉత్తరాంధ్ర చాలా వెనుకబడి ఉంది. మనం చూసాం మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమంది ఉపాధి అవకాశాలు లేక ఈరోజు చాలా సుదీర్ఘ ప్రాంతాలకి వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. మన పక్క రాష్ట్రాల్లో తీసుకున్న దేశంలో ఎక్కడ కానీ ఏ ప్రమాదం జరిగినా మన ఉత్తరాంధ్ర వాళ్ళు ఉంటున్నారు. ఒక అగ్ని ప్రమాదాలు జరిగినా, యాక్సిడెంట్స్ జరిగినా మన ఉత్తరాంధ్ర వాళ్ళు ఉంటున్నారు. కారణం ఏంటి? ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక అక్కడికి వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి. ఉపాధి కోసం, పొట్ట గడవడం కోసం కుటుంబాలు వెళ్ళిపోతూ అక్కడ ప్రమాదాలకు గురై చనిపోతూ ఉన్నారు. అసలు నేనైతే చూశాను, మా చుట్టుపక్కల గ్రామాల్లో వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు, కనీసం అడ్రస్ కూడా లేని పరిస్థితి. అంత ఘోరంగా వెనకబడి ఉంది మన ఉత్తరాంధ్ర. మన విశాఖపట్నం కనుక పరిపాలనా రాజధాని అయితే ఖచ్చితంగా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, అలాగే మౌలిక వసతులు కూడా అభివృద్ధి చెందుతాయి. మన ప్రాంత పేద ప్రజలకి మన విశాఖపట్నంలోనే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు, 3 రాజధానులు ఏర్పాటు చేద్దాం, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేద్దాం, అలాగే అమరావతిని శాసన రాజధాని చేద్దాం, అలాగే కర్నూలుని న్యాయ రాజధాని చేద్దాం. దీని వెనుక చాలా గొప్ప ముందు చూపు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇందులో నిజంగా ఏ కోసన కూడా స్వార్థం లేదు. స్వార్థం ఉంటే తను పుట్టిన రాయలసీమకే పరిపాలనా రాజధాని ఇచ్చుకునేవాళ్ళు కదా. అతని ఆశయాలు ఆకాంక్షలు వేరు. మన పక్కనున్న తమిళనాడు చూసుకుంటే చెన్నై ఉంది, అలాగే తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ ఉంది, మహారాష్ట్ర చూసుకుంటే ముంబై ఉంది, పశ్చిమ బెంగాల్ చూసుకుంటే కలకత్తా ఉంది, కర్ణాటక చూసుకుంటే బెంగళూరు ఉంది. వీటన్నిటికి కూడా తలదన్నే సత్తా మన విశాఖపట్నానికి ఉందని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. అందువలనే ఈరోజు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మన ఫీజ్ రీయింబర్స్మెంట్ ఏం కావాలి, అలాగే పేదలకు ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తాం, పేదలకు ఇల్లు ఎలా కట్టిస్తారు, ద్వాక్రా మహిళకి చేయూత ఏ విధంగా ఇవ్వగలరు, ఆ విషయం ఆలోచించాలి కదా. అసలు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి మాత్రమే కాదు, అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంటే అభివృద్ధి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అందువల్లనే అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తూ విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. నిజంగా ఇది ఉత్తరాంధ్ర ప్రజలు ఒక గొప్ప వరంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పులు భూమిలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దానికి ఒకటే మార్గం, పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. డబ్బులన్నీ అమరావతికి ఇచ్చిస్తే మిగతా జిల్లాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? ఒక తల్లి అన్నం వండుతుంది,
మొత్తం అమరావతికి ఇచ్చేస్తే మిగతా బిడ్డలకి కనీసం ఒక్క ముద్ద కూడా ఇవ్వకపోతే ఆ బిడ్డలు ఎలా బ్రతికి బట్ట కడతారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఆ మిగతా బిడ్డల పరిస్థితి ఈ రోజు మన మిగతా జిల్లాల పరిస్థితి అని నేను తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారంటే మనం చూసాం ఎవరికైనా ఒక బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆకలితో నేను ఒక పెద్ద పాల ఫ్యాక్టరీని కడతాను బోల్డ్ డబ్బులు ఖర్చు పెడతాను అరే పొద్దున ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ పాల ఫ్యాక్టరీ కట్టేయడం పూర్తయ్యాక వచ్చిన పాలతో బిడ్డ ఆకలి తీరుస్తాను అని ఇంతవరకు అంతలోపు ఆ బిడ్డ ప్రాణాలతో ఉండాలి కదా ఆ బిడ్డ పరిస్థే మన విశాఖపట్నం ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు రాయలసీమ ప్రజల పరిస్థితిని నేను భావిస్తూ ఉన్నాను అలాగే మనందరికీ తెలుసు ఉత్తరాంధ్ర ప్రజలు ఉత్తరాంధ్రకు ముఖదారమైన విశాఖపట్నంలో పరిపాలన రాజధాని కావాలని బలంగా కోరుకుంటున్నారు అలాగే విశాఖపట్నం అమరావతి కర్నూలు ముగ్గురు బిడ్డలుగా భావించి ముగ్గురు బిడ్డల ఆకలి తీర్చి అభివృద్ధి చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారు మీ అమరావతిలో ప్రజల్లాగా కనీసం పేదవాళ్ళకి సెంటు భూమి ఇవ్వమని ఉత్తరాంధ్ర ప్రజలు అనట్లేదు ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివాళ్ళు మీరందరూ రండి ఇక్కడ బ్రతకండి కలిసి కట్టుగా ఆనందంగా జీవిద్దామని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలు ఈరోజు చెప్తూ ఉన్నారు అంత గొప్ప మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలు అలాగే మనం చూసాం ఈ అమరావతి పరిరక్షణ యాత్ర పేరుతో వీళ్ళు ఎలాంటి యాత్రలు చేసినా ఎలాంటి పొర్లు దండాలు పెట్టినా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఏర్పాటై తీరుతుందని నేను తెలియజేస్తూ ఉన్నాను మీ యాత్రలని వృధా యాత్రలని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఇలాంటి వృధా యాత్రలు చేయకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా చేయండి చంద్రబాబు నాయుడు గారు అని మీకు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎంతగా పాటుపడుతూ విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేయబోతున్నందుకు మా ఉత్తరాంధ్ర ప్రజలందరి తరపున అతనికి స్వాగతిస్తూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ అందరికీ నమస్కారం అమరావతి పరిరక్షణ సమితి పాదయాత్ర పేరుతో అమరావతి నుంచి అర్సవెల్లికి నడిచి రావడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇది అమరావతి పరిరక్షణ యాత్ర కాదు మా ఉత్తరాంధ్రపై పరిహాస యాత్రగా మేము భావిస్తూ ఉన్నాం ఇది అమరావతి పరిరక్షణ యాత్ర కాదు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ భక్షక యాత్రగా మేము భావిస్తూ ఉన్నాము ఇది అమరావతి పరిరక్షణ యాత్ర కాదు మా విశాఖపట్నంపై చేస్తున్న దండయాత్రగా మేము భావిస్తూ ఉన్నాము అసలు వాళ్ళు ఏ మొహం పెట్టుకొని మా ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు అసలు కనీసం వాళ్ళకి అర్హత ఉందా మా ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్స్ ని గౌరవించరా దీనివల్ల శాంతి భద్రతలకు విఘాతం కలగదా అని నేను వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతగానో కోరుకుంటున్నారు మాకు పరిపాలన రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజల ఆశలపై నీళ్లు జల్లాలని చూస్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజలు నిప్పు రాజేస్తారని మీకు హెచ్చరిస్తూ ఉన్నాను అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం దీని వెనక అతనుండి ప్రజలను రెచ్చగొట్టడమా రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించడమా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఈ యాత్ర పేరుతో వీళ్ళు అరసవెల్లి వెళ్తారట అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటారట సూర్యనారాయణ స్వామికి ఏం అడుగుతారు వీళ్ళు సూర్యనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి నువ్వు కొలువై ఉన్న ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఏమైపోయినా పర్వాలేదు మా అమరావతి మాత్రం అభివృద్ధి చెందితే చాలు ఈ ఉత్తరాంధ్ర పేద ప్రజలు కట్టిన పన్నులతో మా బినామీలు మా ఆస్తులు చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు అభివృద్ధి చెందితే చాలు అని కోరుకుంటారా లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మా 23 గ్రామాల్లో కనీసం సెంటు స్థలం కూడా ఇవ్వము భూస్వాములు మాత్రమే కోట్లు సంపాదించేయాలి సూర్యనారాయణ స్వామి అని కోరుకుంటారా
अलागे मनम चूसम मन उत्तरांध्र एंतो वेनुकबड़ी उंदी अलांटी उत्तरांध्र सूर्यनारायण स्वामी कोलुवेयि उन्न उत्तरांध्र दशाब्दालुगा वेनुकबड़ी उंटे आ वेनुकबाटुतनं कोनसागिंचनि कोरुकुंटारा नेनु प्रश्निस्तू उन्नानु उत्तरांध्र प्रजल तालूका ओट्लतो गेलिचिन एन्नो दशाब्दालुगा गेलुस्तू वस्तुन्न टीडीपी वाळ्ळु कांग्रेस वाळ्ळु मिगता राजकीय पार्टीलु उत्तरांध्र प्रजलकु ई रोजु वेनुपोट पोडवडानिकि सिद्धंगा उन्नारु ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహవేశాలకు ఖచ్చితంగా లోనే తీరుతారని నేను తెలియజేస్తూ ఉన్నాను. మన ముఖ్యమంత్రి గారైన జగన్ మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లేని ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ప్రాంతీయ విభేదాలు రాకూడదు అలాగే అసమానతలు తలెత్తకూడదు అని చెప్పి పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణకు స్వీకారం చుట్టారు. నిజం చెప్పాలంటే ఇలాంటి గొప్ప ఆశయాన్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? మీరేమో 1000 రోజులు ఉద్యమం చేసి 29 గ్రామాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటే జగన్ మోహన్ రెడ్డి గారు 26 జిల్లాల్లో ప్రజలు అభివృద్ధి చెందాలని ఈ రోజు ఆలోచిస్తూ ఉన్నారు. మీరేమో 26 రాష్ట్రాల ప్రజల తాలూకా పన్నులతో మీ 29 గ్రామాలు అభివృద్ధి చెందాలని చూస్తే మా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ 26 జిల్లాలు అభివృద్ధి చెందాలని సాయి శక్తులా కృషి చేస్తూ ఎంతగానో పరితపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. మీరు 26 జిల్లాల ప్రజలు త్యాగాలు చేస్తే దాని తాలూక ఫలాలు 29 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందాలని మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చూస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. మీరు ఈ పాదయాత్ర పేరుతో వచ్చి ఏం చేస్తారు? మా ఉత్తరాంధ్ర ప్రజల తాలూక ఆకల్ని అస్తిత్వాన్ని వెక్కిరిస్తూ ఉన్నారు. నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలు మీకంత అమాయకుల్లా కనిపిస్తున్నారా? ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల పురిటి గడ్డ. ఎన్నో సాయుధ పోరాటాలు, రైతాంగ పోరాటాలు, అలాగే ఎన్నో ఉద్యమాలు జరిగిన గడ్డ ఇది. అల్లూరి సీతారామరాజు గారి లాంటి పోరాట యోధులు పుట్టిన గడ్డ. అలాంటి ఈ గడ్డ మీద ప్రజల మనోభావాల్ని దెబ్బతీయడానికి ఇలాంటి పాదయాత్రలు చేయడం ఎంతవరకు సమంజసం అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే మొన్ననే అన్ని పార్టీల వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి చాలా మాటలు మాట్లాడారు. అతనికి నిజంగా అమరావతి మీద ప్రేమ ఉందా, రియల్ ఎస్టేట్ మీద ప్రేమ ఉందా అని నాకు డౌట్ వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎప్పుడు కూడా పేదవాళ్ళ కడుపు కొట్టేసి పెద్దవాళ్ళకి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. అసలు క్యాపిటల్ అంటే కామన్ మ్యాన్ నివసించడానికి అనువుగా ఉండాలి తప్ప క్యాపిటలిస్టుల కోసం కాదు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిని బ్రహ్మరావతిలా ఒక సినిమా చూపించారు. గ్రాఫిక్స్, డిజైన్స్ అని చెప్తూ ప్రజలను మభ్యపెట్టారు. అలాగే అతను దోచుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అంటారు హైదరాబాద్ని నేనే కట్టాను అని. ఎక్కడ కట్టారు? 200 కోట్లతో అతను సొంత ఇల్లు కట్టుకున్నారు తప్ప హైదరాబాద్ని కట్టలేదు. అలాగే 35 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి ఎమ్మెల్యేగా ఉన్నారు. 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కూడా కుప్పంని కనీసం మున్సిపాలిటీని చేసుకోలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని కట్టారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతారా అని నేను అడుగుతున్నాను. చెప్పండి, నమ్ముతారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? అలాగే హైదరాబాద్ నిజంగా మీరు కడితే, హైదరాబాద్ కనుక నిజంగా మీరు కడితే కనీసం ఒక్క సీటు కూడా ఎందుకు మీరు తెచ్చుకోలేదు? మీరు కట్టిన హైదరాబాద్లో మీ పార్టీ ఈరోజు ఎందుకు సమాధైపోయింది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే మన ఉత్తరాంధ్ర, నిజం చెప్పాలంటే ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగిన ఒక మహిళగా నేను చెప్తున్నాను, మన ఉత్తరాంధ్ర చాలా వెనుకబడి ఉంది. మనం చూసాం మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమంది ఉపాధి అవకాశాలు లేక ఈరోజు చాలా సుదీర్ఘ ప్రాంతాలకి వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. మన పక్క రాష్ట్రాల్లో తీసుకున్న దేశంలో ఎక్కడ కానీ ఏ ప్రమాదం జరిగినా మన ఉత్తరాంధ్ర వాళ్ళు ఉంటున్నారు. ఒక అగ్ని ప్రమాదాలు జరిగినా, యాక్సిడెంట్స్ జరిగినా మన ఉత్తరాంధ్ర వాళ్ళు ఉంటున్నారు. కారణం ఏంటి? ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక అక్కడికి వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి. ఉపాధి కోసం, పొట్ట గడవడం కోసం కుటుంబాలు వెళ్ళిపోతూ అక్కడ ప్రమాదాలకు గురై చనిపోతూ ఉన్నారు. అసలు నేనైతే చూశాను మా చుట్టుపక్కల గ్రామాల్లో వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు, కనీసం అడ్రస్ కూడా లేని పరిస్థితి. అంత ఘోరంగా వెనకబడి ఉంది మన ఉత్తరాంధ్ర. మన విశాఖపట్నం కనుక పరిపాలనా రాజధాని అయితే ఖచ్చితంగా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది,
పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, అలాగే మౌలిక వస్తువులు కూడా అభివృద్ధి చెందుతాయి. మన ప్రాంత పేద ప్రజలకు మన విశాఖపట్నంలోనే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అలాగే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు, మూడు రాజధానులు ఏర్పాటు చేద్దాం, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేద్దాం, అలాగే అమరావతిని శాసన రాజధాని చేద్దాం, అలాగే కర్నూలుని న్యాయ రాజధాని చేద్దాం. దీని వెనక చాలా గొప్ప ముందు చూపు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇందులో నిజంగా ఏ కోసన కూడా స్వార్థం లేదు. స్వార్థం ఉంటే తను పుట్టిన రాయలసీమకే పరిపాలనా రాజధాని ఇచ్చుకునేవాళ్ళు కదా. అతని ఆశయాలు ఆకాంక్షలు వేరు. మన పక్కనున్న తమిళనాడు చూసుకుంటే చెన్నై ఉంది, అలాగే తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ ఉంది, మహారాష్ట్ర చూసుకుంటే ముంబై ఉంది, పశ్చిమ బెంగాల్ చూసుకుంటే కలకత్తా ఉంది, కర్ణాటక చూసుకుంటే బెంగళూరు ఉంది. వీటన్నిటికి కూడా తలదన్నే సత్తా మన విశాఖపట్నానికి ఉందని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. అందువలనే ఈరోజు విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మన విశాఖపట్నం తీసుకుంటే మూడు రకాల రవాణా మార్గాలకి అనుకూలమైన ప్రాంతం. భూమార్గం ద్వారా, వాయు మార్గం ద్వారా, అలాగే జలమార్గం ద్వారా రవాణా సౌకర్యాలు మన విశాఖపట్నంలో ఉన్న ఒక ఆహ్లాదకరమైన నగరం మన విశాఖపట్నం. 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి అమరావతి అభివృద్ధి చేసే బదులు ఎంతో చక్కటైన ఈ విశాఖపట్నాన్ని తక్కువ పెట్టుబడితో ఎందుకు అభివృద్ధి చేయకూడదు? అలా అభివృద్ధి చేయాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివలన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది ఏం లేదు, కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం హైదరాబాద్ని మించిన మహానగరం ఒక మణిహారంగా రాబోతూ ఉంది. మన విశాఖపట్నంలో అన్ని రకాల ముడి సరుకులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, అలాగే అవకాశాలు ఉన్నాయి. వాణిజ్య రంగం అయితేనేమి, పారిశ్రామిక రంగం అయితేనేమి, ఉపాధి రంగం అయితేనేమి, అన్ని రకాల్లో కూడా అభివృద్ధి చెందడానికి అన్ని రకాల అవకాశాలు కూడా మన విశాఖపట్నంలో ఈరోజు ఉన్నాయి. మన దేశంలో తీసుకుంటే టాప్ 10 నగరాల్లో మన విశాఖపట్నం ఒకటి. అలాగే శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పింది, మన విశాఖపట్నంలో పరిపాలనా రాజధానికి కావలసిన భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయి అని చెప్పి. అలాగే మన విశాఖపట్నం కనుక రాజధాని అయితే ఒక విశాఖపట్నమే అభివృద్ధి చెందదు. దీనివల్ల ఒక విశాఖపట్నం ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు, మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఎంతో ఉపయోగం. నిజం చెప్పాలంటే విశాఖపట్నాన్ని మించిన నగరం మన రాష్ట్రంలోనే లేదు. అంత గొప్ప నగరం విశాఖ నగరం. అలాగే పెట్టుబడులను ఆకర్షించాలంటే మన రాష్ట్రంలో ఉన్న ఏకైక నగరం విశాఖపట్నం అని నేను నిజంగా చాలా సగర్వంగా తెలియజేస్తున్నాను. అంతేందుకు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, అంటే మన పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని వ్యతిరేకించిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడుల సమ్మిట్ ఎక్కడ పెట్టారు? మన విశాఖపట్నంలోనే పెట్టారు కదా. మరి అమరావతిలో పెట్టుకోవచ్చు కదా, అక్కడెందుకు పెట్టలేదు? మన విశాఖపట్నంలో ఎందుకు పెట్టారు? ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, దేశానికి ఆర్థిక రాజధాని అయ్యేంత గొప్ప రాజధాని, గొప్ప నగరం విశాఖపట్నం అని. కానీ ఈరోజు చెప్తున్నారు కనీసం ఆంధ్రప్రదేశ్కి మూడో వంతుగా పరిపాలనా రాజధాని అవడానికి కూడా అర్హత లేదు అని. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తున్నాను, మా ఉత్తరాంధ్ర ప్రజల ఉసురు మీకు తగిలి తీరుతుందని తెలియజేసుకుంటున్నాను. అసలు 1 లక్ష కోట్ల నిధులు అమరావతికే వెచ్చించేస్తే అమ్మఒడికి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాం? అలాగే ఆరోగ్యశ్రీకి ఏం కావాలి? ఫీజు రీయింబర్స్మెంట్ ఏం కావాలి? అలాగే పేదలకు ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తాం? పేదలకు ఇల్లు ఎలా కట్టిస్తారు? ద్వాక్రా మహిళకు చేయూత ఏ విధంగా ఇవ్వగలరు? ఆ విషయం ఆలోచించాలి కదా. అసలు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి మాత్రమే కాదు, అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంటే అభివృద్ధి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అందువల్లనే అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తూ విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. నిజంగా ఇది ఉత్తరాంధ్ర ప్రజలు ఒక గొప్ప వరంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పులు ఊబిలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దానికి ఒకటే మార్గం, పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. డబ్బులన్నీ అమరావతికి ఇచ్చిస్తే మిగతా జిల్లాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? ఒక తల్లి అన్నం వండుతుంది,
మొత్తం అమరావతికి ఇచ్చేస్తే మిగతా బిడ్డలకి కనీసం ఒక ముద్ద కూడా ఇవ్వకపోతే ఆ బిడ్డలు ఎలా బ్రతికి బట్ట కడతారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఆ మిగతా బిడ్డల పరిస్థితే ఈ రోజు మన మిగతా జిల్లాల పరిస్థితిని నేను తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారంటే మనం చూసాం ఎవరకైనా ఒక బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆకలితో నేను ఒక పెద్ద పాల ఫ్యాక్టరీని కడతాను బోల్డ్ డబ్బులు ఖర్చు పెడతాను అరే పొద్దున ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ పాల ఫ్యాక్టరీ కట్టేయడం పూర్తయ్యాక వచ్చిన పాలతో బిడ్డ ఆకలి తీరుస్తాను అని ఇంతవరకు అంతలోపు ఆ బిడ్డ ప్రాణాలతో ఉండాలి కదా ఆ బిడ్డ పరిస్థే మన విశాఖపట్నం ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలు రాయలసీమ ప్రజల పరిస్థని నేను భావిస్తూ ఉన్నాను అలాగే మనందరికీ తెలుసు ఉత్తరాంధ్ర ప్రజలు ఉత్తరాంధ్రకు ముఖదారమైన విశాఖపట్నంలో పరిపాలన రాజధాని కావాలని బలంగా కోరుకుంటున్నారు అలాగే విశాఖపట్నం అమరావతి కర్నూలు ముగ్గురు బిడ్డలుగా భావించి ముగ్గురు బిడ్డల ఆకలి తీర్చి అభివృద్ధి చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారు మీ అమరావతిలో ప్రజల్లాగా కనీసం పేదవాళ్ళకి సెంటు భూమి ఇవ్వమని ఉత్తరాంధ్ర ప్రజలు అనట్లేదు ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివాళ్ళు మీరందరూ రండి ఇక్కడ బ్రతకండి కలిసి కట్టుగా ఆనందంగా జీవిద్దామని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలు ఈరోజు చెప్తూ ఉన్నారు అంత గొప్ప మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలు అలాగే మనం చూసాం ఈ అమరావతి పరిరక్షణ యాత్ర పేరుతో వీళ్ళు ఎలాంటి యాత్రలు చేసినా ఎలాంటి పొర్లు దండాలు పెట్టినా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఏర్పాటై తీరుతుందని నేను తెలియజేస్తూ ఉన్నాను మీ యాత్రలని వృధా యాత్రలని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఇలాంటి వృధా యాత్రలు చేయకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా చేయండి చంద్రబాబు నాయుడు గారు అని మీకు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎంతగా పాటుపడుతూ విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయబోతున్నందుకు మా ఉత్తరాంధ్ర ప్రజలందరి తరపున అతనికి స్వాగతిస్తూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్.